శివశంకర్ 94వ బర్త్డే సందర్భంగా ఎఫ్టీసీసీఐ లో ఏర్పాటు చేసిన సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ మంత్రి షబీర్ అలీ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీసీ సంక్షేమం మైనారిటీ సంక్షేమం కోసం కృషి చేసి మచ్చలేని నేతగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇందిరా హయాంలో రాష్ట్ర అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారన్నారు. ఈ నెల 24వ తేదీన శివశంకర్ జీవిత చరిత్రపై రవీంద్ర భారతిలో ఒక పుస్తకాన్ని ఆవిష్కరించడం జరుగుతుందని శివశంకర్ తనయుడు డాక్టర్ వినయ్ తెలిపారు. వీళ్ళందరూ కూడా కలిసి గుంటూరు తెనాల దగ్గర ఒక ప్రోగ్రామ్ కి అటెండ్ అవ్వాల్సి ఉంది. ఆ రోజు అక్కడ రంగారావు వస్తే చలపెద్ద గొడవలు జరుగుతాయి అనేటువంటి ఒక వాతావరణం ఉన్నప్పటికీ కూడా రంగా గారిని ఆపి అక్కడ అంత గొడవలు జరుగుతున్నప్పటికీ కూడా గొడవల్లో కూడా మరి ముందుకు నడిచినటువంటి సందర్భం నేను ఆయన వ్యక్తిగతంగా పక్కన నుండి చూసినటువంటి పరిస్థితి. సామాన్యంగా మరి అంత ఇంటలెక్చువల్ హైకోర్టులో సుధీర్ గారితో పనిచేసినటువంటి ఎంతోమంది రాజకీయంగా నిలదొక్కున్నామంటే ఆ రోజు అవకాశం వచ్చింది అంటే టికెట్లు వచ్చినాయి అని అంటే దానికి పూర్తిగా కారణం శివశంకర్ గారే అని చెప్పచ్చు. నాకు ఆ రోజున టికెట్ రా